ఏకాగ్రత తోటి బ్రహ్మచర్య నిగ్రత తోటి అప్పుడు వాళ్ళు
वापस अभी ब्रह्मचर्य ब्रह्म ज्ञान मन अंदर अलागे उठारा संस्था वीलू मन निग्रह एपड़ो वाले आ ब्रह्मचर्य निग्रह ब्रह्म ज्ञान స్త్రీలే గాని పురుషులే గాని ఆత్మ స్త్రీ కాదు పురుష కాదు అది సర్వం స్త్రీయ సర్వ వ్యాపించి ఉండాలి అది ఆ మనోమాయ ఇదంతా ఈ సృష్టి అంతా ఇది మనోమాయ అజ్ఞానం దాని మనసుని నిగ్రహించి శక్తి లేక ఇవన్నీ ఒక ధర్మ మార్గంగా ఈ విధంగా పెళ్లి చేసుకోవాలి పెళ్ళు సంసారము భర్త భార్య అని ఇవన్నీ ఒక ధర్మ మార్గంగా నడవాలని చెప్తున్నారు మనసు నిగ్రహత లేక ఉండాలి ఆ వేదాలు కూడా అన్నీ చెప్తాయి అన్నమాట ఈ సృష్టి పుట్టినప్పుడే వేదాలు పుట్టినాయి అన్నమాట ఆ వేదాలు చెప్పేటందుకు ఆ బ్రహ్మజ్ఞాని అంటే మంచి సంస్కృత బ్రహ్మచర్య నిగ్రహతో సంస్కృత అనే వారు పాటించారు ఆ బ్రహ్మచర్య నిగ్రహతోటి వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు సక్రమంగా దీన్ని ఇట్లా చేసుకునాలి అని చెప్తారు మౌంట్ ఆబులో శివ భగవంతుడు వచ్చిండమ్మా ఆయన ప్రచార కారణంగా ఆయన శక్తి కారణంగా ఇప్పుడు 9 లక్షల మంది మా దాకా తయారైంది సృష్టి పరివర్తన చేయడానికి అహింసాతత్వ ప్రచారం చేస్తున్నారమ్మా మా దాది శరీరంలో శుభాభ వస్తాడమ్మా సో ఇక్కడ మన ఆంధ్రాలో కూడా నీ దగ్గర వస్తాడు మా దగ్గర కూడా రావాలని నీ శక్తి తీసుకొని వచ్చినావమ్మా నూట ముప్పై దేశముల శివ భగవంతుని యొక్క ప్రచారం చేసినామమ్మా 130 దేశముల అన్ని దేశాలకి ఇవ్వాలి అన్ని దేశాలు అన్ని దేశాల సత్య మార్గం చెప్పాలి అదే ధర్మం శివుడు నిరాకార జ్యోతిర్లింగ శివుడు ఈయన శరీరంలో వచ్చిండు ఈయన నంది వాహనంలో చూపించిండ్ర మన మనసులో ఉండాలి సత్య కర్మనే శ్రేష్ట మనం భావించే ఆ భావన రూపంగానే ఆ మనో రూపం అది ఆ రూపం మీ మనసులో ఏమొచ్చిందో మనసు లయించాలి మనసు లయించే తానే చేసుకుంటా ఈ అజ్ఞాన ప్రజలకు మంచిది అమ్మా 25 సంవత్సరాల నుంచి మన ఆవులను రక్షించుకుంటూ హైదరాబాద్ లో ఏ కేసు అయినా గానీ బాధించుకుంటూ ఫ్రీగా తన ఇంటికి వచ్చి పెట్టుకుంటా ఆర్కే రెడ్డి గారని ఇంత ముందు అమ్మ ముందర విన్నవించినమ్మా ఇవాళ నా అడ్వకేట్ గారు వచ్చిందమ్మా మీ ఆశీర్వాదం కోసము సొంతం ఒక రూమ్ లో ఆవు ఒక రూమ్ లో ఏంటంటే చేస్తుంటాడమ్మా సేవ ఇప్పుడు మొన్న సొంతం గోశాల కూడా పెట్టి హైదరాబాద్ లో ఏ గోశాల నుంచి ఎక్కడ పోలీస్ కేసు వచ్చినా ఆయననే వాదిస్తాడమ్మా ఒక్క రూపాయి లేకుండా మన ఇప్పుడు మన అమ్మ సంస్థకు కూడా అంకితం కావటానికి వచ్చిండమ్మా అయితే మొన్న హైదరాబాద్ రోజు అమ్మా ఈ సోమవారం నుంచి గురువారం వరకు ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ హైదరాబాద్ కు ఆవులను పట్టుకొస్తుంటే
దాదాపు 5 6 లారీలను మేము మూడు నాలుగు సంస్థలన్నీ కలిసి మన అమ్మ భక్తులందరూ కలిసి 5 లారీలు సీల్ చేసినామమ్మ. ఒకటి మన మన చిట్టేల పిఎస్ లో ఒక లారీ పట్టుకున్నాము, దాంట్లో 39 ఆవులు రక్షించినామమ్మ. రెండో రోజు ఏమో భువనగిరి కాడ 29 ఆవులు ఒకటి, 19 ఆవులు ఒకటి, 12 మొత్తం 110 ఆవులు.